ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. జార్ఖండ్లోని 81 అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సీపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలో 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అందజేస్తారు. క్రికెట్లో భారత్ 3వ వన్డేలో వెస్టిండీస్ను 4 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ను 2-1తో గెలుచుకుంది. జార్ఖండ్లోని 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు ఈరోజు జరుగుతుంది. ఈ లెక్కింపు మొత్తం 24 జిల్లా కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఆరంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కించి ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లు లెక్కిస్తారు. చిత్ర నియోజకవర్గంలో గరిష్టంగా 28 రౌండ్లలో ఓట్లు లెక్కిస్తారు. 2 నియోజకవర్గాలైన చందన్ క్యారీ, తోర్పాల్లో అత్యంత తక్కువ రౌండ్లలో ఓట్లు లెక్కిస్తారు. అన్ని ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కేంద్ర పారా మిలిటరీ బలగాలను మోహరింపజేశారు. ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ జంషెడ్పూర్ తూర్పు స్థానం నుంచి 1995 నుంచి ఎన్నికవుతూ వస్తున్నారు. ముఖ్య స్థానాలైన దుమ్కా, బరిహెట్ల నుంచి జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి పోటీ చేస్తున్నారు. మరో మాజీ ముఖ్యమంత్రి జార్ఖండ్ వికాస్ మోర్చా, ప్రజాతాంత్రిక్ పార్టీ అధినేత బాబులాల్ మరాండి ధన్వార్ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీకి నవంబర్ 30 నుంచి ఈ నెల 20 వరకు మొత్తం 5 దశల్లో పోలింగ్ జరిగింది. ఓటర్లను ఆకర్షించడానికి బీజేపీ, కాంగ్రెస్ కూటమి తీవ్రంగా ప్రయత్నించాయి. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వస్తామని బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఏజేఎస్యూతో సహా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన పలు పార్టీలు సొంతంగా పోటీ చేశాయి. ఎల్ఐపీ, జేడీయూలు కూడా ఒంటరిగానే పోటీ చేశాయి. పౌరసత్వ సవరణ చట్టం జాతీయ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సీకి ఒక నిర్దిష్ట మత సంబంధ ప్రజలతో సంబంధం లేదని, హింసను నివారించాలని, ప్రజా ఆస్తులను దెబ్బతీయవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అస్సాం రాష్ట్రానికి సంబంధించిన ఎన్ఆర్సీపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగిన బీజేపీ ధన్యవాద్ ర్యాలీలో ప్రసంగించిన మోదీ, పౌరసత్వ సవరణ చట్టం పొరుగు దేశాల నుంచి భారతదేశానికి వలస వచ్చిన మైనారిటీలకు పౌరసత్వం ఇవ్వడం లక్ష్యంగా ఉందని చెప్పారు. ప్రతిపక్షాలు మైనారిటీ వర్గాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మైనారిటీలకు పౌరసత్వం కోసం అనుకూలంగా చేసిన వ్యాఖ్యలను ఆయన ఉటంకించారు. మైనారిటీలపై పాకిస్తాన్ వివక్షను బహిర్గతం చేసే అవకాశం దేశానికి ఉందని, అయితే ప్రత్యర్థి రాజకీయాల వల్ల ఆ అవకాశం లేకుండా పోయిందని మోదీ అన్నారు. ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్న ఇటువంటి పుకార్లకు బలి కావద్దని ఆయన యువతకు విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన వివిధ అభివృద్ది పథకాలను ప్రస్తావిస్తూ మోదీ లబ్దిదారులను వారి కులము లేదా మతం గురించి అడగలేదని అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భారత్ కింద 70 లక్షల మందికి ప్రయోజనం చేకూరిందని తెలిపారు. అనధికార కాలనీలను క్రమబద్దీకరించిన తర్వాత దేశ రాజధానిలో 40 లక్షలకు పైగా నివాసితులు కొత్త జీవితాన్ని చూశారని ఆయన అన్నారు. ఉజ్వల పథకం కింద పేదలకు 8 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లు అందించామని ప్రధాని తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన సందర్భంగా పోలీసులపై జరిగిన దాడులను మోదీ ఖండించారు. సంక్షోభం లేదా ఇబ్బందులు ఎదురైనప్పుడల్లా
పోలీసులు ఏ వ్యక్తిని కూడా మతాన్ని అడగరని స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం తర్వాత 33,000 మంది పోలీసులు శాంతి భద్రతలు కాపాడేందుకు తమ ప్రాణాలు అర్పించారని ఆయన అన్నారు. దేశ రాజధానిలో 40 లక్షల మందికి పైగా 1731 అనధికార కాలనీలను క్రమబద్దీకరించడంలో కేంద్రం వహించిన పాత్రకు కృతజ్ఞతలు తెలిపేందుకు ర్యాలీ నిర్వహించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు ఢిల్లీలో జరిగే ఒక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రదానం చేస్తారు. ఉత్తమ చిత్రంగా గుజరాత్కు చెందిన హెల్లరో ఎంపికైంది. అంధాధున్, ఉరి చిత్రాల్లో నటించిన ఆయుష్మాన్ ఖురన్, విక్కీ కౌశల్ ఉత్తమ నటుల అవార్డుకు ఎంపికయ్యారు. పాతతరం నటి సావిత్రి జీవిత చరిత్రతో తీసిన తెలుగు చిత్రం మహానటి చిత్రంలో నటించిన కీర్తి సురేష్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఉరి చిత్ర దర్శకులు ఆదిత్యధర్ ఉత్తమ దర్శకుడి అవార్డు స్వీకరించనున్నారు. ఉత్తమ వినోదాత్మక చిత్రం బధాయ్ హో ఎంపికైంది. ప్రముఖ నటి సురేఖ సిక్రి ఉత్తమ సహాయ నటిగా ఎంపికయ్యారు. మరాఠీ చిత్రం చుంబక్లో నటించిన స్వనంద్ కిరికిరి ఉత్తమ సహాయ నటుని అవార్డుకు ఎంపికయ్యారు. సామాజిక సమస్యలపై తీసిన ఉత్తమ చిత్రంగా అక్షయ్ కుమార్ నటించిన పద్మన్ ఎంపికైంది. ఘమేర్ పాటకు ఉత్తమ కొరియోగ్రాఫర్గా ఉన్న సంజయ్ లీలా బన్సాలి ఎంపికయ్యారు. ఉత్తమ సంగీత దర్శకులుగా బన్సాలి ఎంపికయ్యారు. పద్మావతిలో బింతే దిల్ పాట పాడిన అరిజిత్ సింగ్ ఉత్తమ గాయకుడిగా ఎంపికయ్యారు. కన్నడ చిత్రం నచ్చియా రేమిలో మాయావి మనవే పాట పాడిన బిందు మాలిని ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్గా ఎంపికయ్యారు. వినోద భరిత చిత్రంగా మలయాళీ చిత్రం పాణి ఎంపికైంది. జాతీయ సమగ్రతపై తీసిన వందల్లా ఎరగల్లా కన్నడ చిత్రం నర్గిస్ దత్ అవార్డుకు ఎంపికైంది. ఉత్తమ నాన్ ఫీచర్ ఫిల్మ్గా ఉత్తరాఖండ్ ఎంపికైంది. హింసాత్మక నిరసనల సమయంలో జరిగిన అల్లర్లలో ప్రజా ఆస్తులకు జరిగిన నష్టాన్ని పొడుచుకుని శాంతి భద్రతలు కాపాడుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, జరిమానా చెల్లించలేని వారి ఆస్తులను జప్తు చేస్తారని రాష్ట ఉప ముఖ్యమంత్రి డాక్టర్ దినేష్ శర్మ నిన్న లక్నోలో విలేకరుల సమావేశంలో చెప్పారు. అల్లర్లలో పాల్గొన్న వ్యక్తుల నుంచే ప్రజా ఆస్తులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 3 వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా నిన్న కటక్లో భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన 3వది తుది మ్యాచ్లో భారత్ 4 వికెట్లతో వెస్టిండీస్ను ఓడించింది. ఈ మ్యాచ్ గెలుపుతో భారత్ 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. దీంతో వెస్టిండీస్పై భారత్ వరుసగా 10వ సిరీస్ను గెలుచుకుంది. 85 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యారు. రోహిత్ శర్మను మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా ప్రకటించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జార్ఖండ్లో 81 అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సీపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలో 66వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అందజేస్తారు. క్రికెట్లో భారత్ 3వ వన్డేలో వెస్టిండీస్ను 4 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ను 2-1 గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు సమాప్తం.